కేరళలోని నీలేశ్వరం ప్రాంతానికి చెందిన ఈ కుర్రాడి పేరు ఇర్ఫాన్. వయసు 17 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి వాహనాలంటే ఎంతో ఇష్టపడే ఇర్ఫాన్ ఎప్పటికైనా తనకంటూ సొంతంగా ఓ కార్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన ఇర్ఫాన్ కార్కు కావాల్సిన పరికరాలను సమకూర్చుకున్నాడు. 16,000 రూపాయలు ఖర్చు చేసి 4 పాత స్కూటీ టైర్లను, 2 కార్ సీట్లను, టాటా ఎస్ వాహనం స్టీరింగ్, ఓ బైక్ ఇంజిన్ను కొనుగోలు చేశాడు. వాటితో తన కలను సాకారం చేసుకునేందుకు పనులు మొదలుపెట్టాడు. కార్ను రూపొందించే క్రమంలో మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇర్ఫాన్ తన మిత్రుని సహకారం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి కేవలం 20 రోజుల్లోనే కార్ను తయారు చేశారు. ఈ వాహనం గంటకు 55 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని ఇర్ఫాన్ తెలిపాడు. ప్రస్తుతం ఇంధనంతో నడిచే వాహనాన్ని రూపొందించారని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనం తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇర్ఫాన్ చెప్పాడు. ఈ వాహనం తయారు చేసేందుకు తన తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారని తెలిపాడు. ఎంతో కష్టపడి తయారు చేసిన వాహనంపై ఇర్ఫాన్ అతని స్నేహితుంతో కలిసి గ్రామంలో చక్కర్లు కొడుతున్నాడు. ఇర్ఫాన్ తయారు చేసిన వాహనాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు అతని ఇంటికి క్యూ కడుతున్నారు. ఈ 17 ఏళ్ల కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.